27వ కీర్తన 4వ వచనం యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగితిని. దానిని నేను వెదకుచున్నాను. అక్కడ అక్కడ ఒకసారి ఆగితే మనకే గనక ఒక్క వరం అడిగే అవకాశం వస్తే ఏం అడుగుతాం చెప్పండి. అమ్మ స్త్రీలు చెప్పండి, ఒక్క వరం మీకు ఇస్తున్నాను, మీరు ఏది అడిగితే అది ఇస్తానని దేవుడు అన్నాడు అనుకోండి, వెంటనే చట్టుకుని మనం కోరుకునేది ఏంటి? ఏదైనా అయ్యి ఉండొచ్చు కదా, అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. పురుషులు ఒకవేళ కోరుకున్నట్టు ఏమనుకుంటారు, ఏదో ఒక కోరిక. యవనస్తులకి ఇంక కోరికలు ఇంకా అడ్డు ఆపు లేదనుకోండి, రకరకాల కోరికలు ఉంటాయో వాళ్ళకి, రకరకాల వరాలు కోరుకునే అవకాశం ఉంటే ప్రభు ఆ ఒక్క వరం కాదా ఇంకా చాలా వరాలు దయచే ప్రభు అని అడుగుతామేమో. అయితే దావీదును అడుగుతున్నాడు, ప్రభు నేను నీ దగ్గర ఒక విషయాన్ని అడుగుతున్నాను. మోషే గారు అడిగారు, ప్రభు నీకు ప్రసన్నత మాకు కావాలని. ఇక్కడ దావీదును దావీదు అడుగుతున్నాడు, ప్రభువా ఒక్క వరం నేను అడుగుతున్నాను, దానిని నేను వెతుకుచున్నాను. ఐ పర్స్యూ, నేను దాన్ని వెంటాడుతున్నాను అనే మాట అక్కడ రాశాడు. ఏంటి ఆయన అడిగిన వరం ఏంటంట? అదే మాటలో మనం చదివితే ప్రసన్నతను చూచుటకును, దేవుని ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు. ఏమంటే జీవితకాలం అంత అన్నాడా, 6 నెలలు అన్నాడా, లేక 40 రోజులు అన్నాడా, లెంట్ సీజన్ అన్నాడా, ఏమన్నాడు? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో, నేను దేవుడు ఉండే స్థలంలో దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను, నివసింపగోరుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ఆశలలో, మన కోరికలలో, మన యొక్క అభిలాషలలో ఇలాంటి మార్పును మనం చూడగలుగుతున్నామో. లార్డ్, ఐ వుడ్ లైక్ టు డ్వెల్ ఇన్ యువర్ హౌస్ ఫర్ ఎవర్. నీ మందిరములో నేను సదాకాలము నివసించాలని, నా జీవితకాలం అంతా నీ సేవలో, నీ పాదసేవలో తరించాలని నేను ఆశిస్తున్నాను. దేవుని ప్రసన్నతను చూడడం కన్నా మరొక గొప్ప విషయం నా జీవితంలో మరొకటి లేదో. పరలోకం అంటే ఏంటని అడిగాడు ఒక ఆయన నన్ను, వెస్లీ గారు మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్లో అసలు పరలోకం అంటే ఏంటో చెప్పండి అన్నాడు. నేను చెప్పాను, పరలోకంలో గొప్ప ఆనందం ఎందుకుంటుందో తెలుసా? ప్రతి ఒక్కరూ ప్రభువుని చూస్తూనే ఉంటారు కాబట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కొంతమంది స్త్రీలు అంటూ ఉంటారు, వెస్లీ గారు బంగారు రోడ్లు ఉంటాయండి కదండి, అక్కడ రోజు చాపేసుకుని పడుకుంటుతామా వాటి మీద? బంగారు రోడ్లు ఉంటాయని వెళ్ళొద్దమ్మా పరలోకానికి. కొంతమంది పరలోకంలో బంగారు రోడ్లు ఉంటాయి తెలుసా, ముచ్చాలిళ్ళు ఉంటాయి తెలుసా, రత్నాల పగడాలతో ఇళ్ళు కట్టు. మనం పరలోకం వెళ్ళేది దానికోసం కాదు, ఉంటాయి కాదంటలే. అక్కడ బంగారపు రోడ్లు ఉన్నాయి, రకరకాల వాటితో చక్కని గృహాలు ఉండుండొచ్చు. అయితే పరలోకానికి వెళ్ళేది బంగారు రోడ్ల మీద దొల్లేస్తామని కాదు. అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళేది దేనికోసం తెలుసా? మన ప్రభువుని తదేకంగా చూడడం కోసం. నాకైతే అనిపిస్తూ ఉంది, పరలోక రాజ్యానికి వెళితే ఇంకా ప్రభు ముఖం తప్ప ఇంకేమన్నా చూడగలమా? అక్కడ ఒక ఆమె అడుగుతుంది, పరలోకానికి వెళితే మా ఆయనగారు ఉంటారండి పక్కన, ఏం చేస్తాం మీ అమ్మ మీ ఆయనగారు ఉంటే? కొంతమంది ఆలోచనలు, మా ఆవిడ ఉంటుందండి ఆ పక్కన, ఇద్దరం చెట్టపట్టలు వేసుకుని తిరగచ్చండి. అక్కడ చెట్టపట్టలు వేసుకుని తిరగడానికి ఏమి ఉండవమ్మా పరలోకంలో? దేవుణ్ణి చూడడమే. ప్రభు అని యేసుక్రీస్తు వారిని తదేకంగా ఆ మధురమైన ముఖాన్ని, సుందరమైన దేవుని రూపాన్ని అలా చూస్తూ ఉంటేనే ఇంకా యుగాలు 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 గడిచిపోతూనే ఉంటాయి. దట్స్ కాల్డ్ హెవెన్. పరలోకం అంటే అదే. దేవుని ముఖాన్ని చూస్తూ, ఆయన ప్రసన్నతను చూస్తూ, ఆయన నామ మహిమార్థమై నేను జీవించాలి. ఒక మాట చెబుతాను, ఈ భూమి మీద దేవునితో సహవాసం చేయని వాడు పరలోకంలో కూడా దేవునితో ఏం చేయలేడు? సహవాసం చేయలేడు. ఈ భూమి మీద నీకు వెలుగుతో సహవాసం లేకపోతే వెలుగైన దేవుణ్ణి తదేకంగా నువ్వేం చేయలేవు, చూడలేవు. ఇదంతా ప్రిపరేషన్ అన్నమాట. ఇక్కడే ప్రిపేర్ అవ్వు దేవుణ్ణి చూడడానికి. ప్రభు నాకంటూ ఒక వరం కోరుతున్నాను, నాకు ఒక ఆశ ఉంది, అదేనంటే నీ ప్రసన్నతను చూడాలని, నీ మహిమను చూడాలని, నీ యొక్క ఆ ఫేవర్ని నా జీవితంలో చూడాలని ఆశిస్తున్నాను. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి.
లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబర్కు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.